పరమోన్నతుడా, నీకు వందనాలు శృతులు శ్రోత్రాలు నాయన. గొప్ప దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు శృతులు నాయన. ఏం మాట్లాడినై ఉన్నావో తండ్రి, గొప్పగా మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించబడాలి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి దేవా. నీకు వందనాలు శృతులు శ్రోత్రాలు నాయన. నైనా నన్ను నిలబెట్టి నువ్వు మాట్లా, మీరు మాట్లాడండి తండ్రి. మేము కాదు నాయన, ఒట్టిదాన్ని మట్టిదాన్ని ఏమీ తెలియని దానినైనా నువ్వు నిలబెట్టి గొప్పగా మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు శృతులు శ్రోత్రాలు తండ్రి. ఈ కొద్ది మాటలు ఏసయ్య పేరును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. యేసు ప్రభువు ఆ సిలువలో మనుషులందరి కోసం బాధలు భరిస్తున్నాడు. ఐదవ మాట, రెండు విషయాలు గమనించాలి. మొదటి మాట ఏమిటంటే, సమాప్తమైనదని యేసు ప్రభువు చెబుతున్నాడు. అంటే ఆయన ఏ కార్యం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు, ఆ పని అంతా పూర్తి చేస్తున్నాడు. మనుషులందరి నుంచి మాదిరి తన జీవితం ద్వారా చూపించాడు. వారికి చేయవలసిన కార్యాలు పూర్తి చేశాడు. ఆ మనలో విశ్వాసం ఉంచి వారందరికీ పాపాలు తన మీద వేసుకొని శిక్షను పూర్తిగా భరించాడు. కనుక ఈ ఐదవ మాటలో సమాప్తమైనదని యేసయ్య చెబుతున్నాడు. రెండవ విషయం, యేసు ప్రభువు నేను దప్పికొనుచున్నా. నేను యేసు ప్రభు మన అందరి జీవజలాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నమ్మిన వారికి ఈ జీవజలము ఇచ్చాడు. ఈ జీవజలము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఒకనాడు యేసు ప్రభు సమరయ స్త్రీతో జీవజలము ఇస్తానని చెప్పాడు. ఈ ఐదవ మాటలో ఈ రెండు విషయాలను గమనించి ఆత్మీయంగా ఎదిగి ప్రభు కోసం జీవించాలి. నాలుగవ అధ్యాయం, యోహాను నాలుగవ అధ్యాయంలో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. కనుక ఐదవ యాకోబు తన కుమార్తె అయిన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలో సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. కనుక యేసు ప్రయాణం వలన అలసి అయిన రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకునేటకు అక్కడికి రాగా యేసు నాకు దాహానికి ఇమ్మని ఆమె అడిగాను. మా ఆయన శిష్యులు ఆహారము కొనుటకై ఊరిలోనికి వెళ్ళి చుండరి. ఆ సమరయ స్త్రీ యాదయ్యలైన మీరు సమరయ స్త్రీ అయినా నన్ను దాహానికి ఇమ్మని ఎలాగో అడుగుతున్నారని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, మీరు యాదయ్యలు కదా, మీరు మేము ఇచ్చే నీళ్లు తాగకూడదు, మీరు నీళ్లు చేదుకోవడానికి మీకు బయట ఏది లేదు కదా నాయన, మేము తాగే నీళ్లు మీకు ఇవ్వకూడదు, మేము పోయకూడదు అని అని చెప్పొద్దు అన్నమాట. చెప్తే అప్పుడు ఈమె నైనా ఆ నీళ్ళు లేదో మాకు ఇవ్వండి, దప్పి కొనకుండా ఇంత దూరం వచ్చి నీళ్లు చదువుకోకుండా నీళ్లు మాకు ఇవ్వండి అని అడుగుతుందామ. అడిగినప్పుడు ఆయన, అప్పుడు మీ భర్తను తీసుకొని రమ్మా అని అంటాడు. అన్నప్పుడు నాకు భర్త లేడు అంటది. నువ్వు భర్త లేడని నిజమే చెప్పినావు, అయితే అంతకుముందు నీకు 6 మంది భర్తలు ఉన్నారు, కానీ ఈ భర్త కూడా మీ భర్త కాదు, ఇక్కడ ఉండేయని కూడా మీ భర్త కాదని చెప్పి. అప్పుడు ఇవన్నీ నిజమే చెప్తున్నావు కాబట్టి నువ్వు మరేమంటే ఆమె ఊళ్ళోకి వెళ్ళిపోద్ది అనమాట, కుండ నారబారేసి నాకు నిజం చెప్తున్నాడు ఈయన ఎవరెవరో ప్రవక్త అని చెప్పి ఊరు ఊరందరినీ లేపుకొని వచ్చేస్తుంది అనమాట. లేపుకొని ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఊరు వారు ఊరందరూ నమ్ముకుంటారు ఆ దేవుణ్ణి యేసయ్యని. కాబట్టి మనం కూడా మరేమంటే మనం విని వాక్యం విని ఇక్కడ తెలుసుకొని మనం ఊళ్ళో ఆడకి పోకుండా ఎవరికి పక్కన వాళ్ళకి అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి ఎవరింటికి పోయినా ఎక్కడికి పోయినా దేవుని గురించి చెప్పుకుంటూ ఉండాలన్నమాట. మనం తెలుసుకొని గమ్మున ఉండడం కాదు, అందరికీ చెప్పాలా. మరి నేను ఎవరింటికన్నా పోయినప్పుడు ఇన్ని మాటలు పాటలు అన్నా లాస్ట్కి వచ్చేసరికి దేవుని గురించి చెప్తా ఎవరికైనా.
చెప్పి మరి ఏమంటే అక్కడ కడపలో కూడా అక్కడ మాసాయపేట అని ఉంది అక్కడ ఆ మాసాయపేటలో చెప్పిన చెప్తే మరి ఆయన ఏం చెప్తున్నాడంటే పాస్టర్ గారు అమ్మ నువ్వు వచ్చి ఆడకి చెప్పిన తర్వాత 15 మంది బాప్టిస్టాలు తీసుకున్నారు అని చెప్పాడు. మరి నాకు ఆశ్చర్యం వేసింది. నేను చెప్పింది దేవుడు ఆడ కార్యం చేస్తున్నాడు, మనం చెప్పింది కాదు అది. ఆడ 15 మంది చెప్పిన తర్వాత బాప్టిస్టాలు తీసుకున్నారు, ఇంకొకసారి రమ్మా నువ్వు అని చెప్పాడు. సరే వస్తానని చెప్పి మళ్ళీ కూడా ఇంకోసారి పోయినా. కాబట్టి దేవుని గురించి చెప్తూ ఉండాలన్నమాట అందరూ కూడా. మరి ఏమంటే మన పనులు మన ఇది అయ్యా చూసుకుంటూ ఉండకుండా దేవుని గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటా ఉండాలన్నమాట. ఆ గొప్ప దేవుడు మా ఆమెనే ఆ స్త్రీని మార్చినాడు, ఆ ఊరి జనాలందరినీ మార్చేసినాడు. ఆయన మార్చి మా అమ్మాయిని ఏమంటే మా ముసలమ్మ కామనింది మా కోడలమ్మ ఆమె కాలిందనమాట. ఈ పార్ట్ పార్ట్ అంతా కాలి పక్కన ఉన్నారు వాళ్ళు, కాలిపోయింది ఆమె. ఆమె దగ్గర దురాత్మలు ఉంటాయేమని నేను దగ్గరకు కూడా పోయేదాన్ని కాదు, నాకు అటాక్ అవుతాయేమో అని. కానీ ఆమెకు బలంగా ఉంది ఆ రోజంతా. నాకు ఏమంటే ఆమెకి దేవుడిని ప్రార్థన చేసుకుంటా ఉన్నదనమాట. ఆ దేవుడు ప్రార్థన పెట్టుకుంటే దేవుడి సన్నిధి అట్నే దిగి వచ్చేసింది అక్కడికి. అప్పుడు ఈమె దేవుడిని నమ్ముకుందా మీ అమ్మ అని అంటే అవును ప్రార్థన చేసుకుంటావు నింది అనింది. కానీ ఆమె నిత్యజీవం పోయింది. దేవుని లాస్ట్ దశలో ప్రార్థన చేసుకుని ఆమె నిత్యజీవం పోయింది. కాబట్టి మనం కూడా అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఉండాల. ఈ సమరయ స్త్రీని ఊరు ఊరందరినీ లేపుకొని వచ్చేసింది, అందరూ దేవుని గురించి నమ్ముకున్నారు. కానీ ఆ దేవుడు ఎన్నో కష్టాలు బాధలు మన కోసం ఎన్నో పడిపోయినాడు అనమాట. ఆయన ఎందుకు తిన్నాడు ఆ బాధలు, ఆయన ఎందుకు కొట్టించుకున్నాడు, దేవుడే ఎందుకు కొట్టించుకుంటాడు అని అడుగుతున్నారు కొంతమంది. మన పాపాల కోసం ఆయన ఇద్దరి వల్ల వచ్చింది పాపం. అవ్వాదామని వద్దన్న పండు తిన్నారు వాళ్ళు, తిన్నదాని తర్వాత ఆ ఇద్దరిలోకి వచ్చింది అనమాట పాపము. ఆ పాపము ఇద్దరి నుంచి ప్రపంచం కలిగింది, అందరికీ వచ్చింది పాపము. ఆ పాపాలు కడిగేదానికి ఆయన మానవ రూపంలో భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచినాడు, ఆయన రక్తం అంతా చిందించి. కాబట్టి ఆయన తెలుసుకోవడమే ధన్యత. ఆయన కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, ఊపించుకున్నాడు, ఎన్నో బాధలు భరించి చనిపోయి తిరిగి 3వ రోజు లేచినాడు. లేచి మన వాళ్ళందరినీ కూడా నిత్య జీవం తీసుకోబోతున్నాడు. దేవుడిని నమ్ముకోండి, తెలుసుకోండి అంటే అర్థం కావడం లేదు. ఊరికి వినడం వల్ల తెలియడం వల్ల మరేమంటే ఎన్నిసార్లు చెప్పి 4 సార్లు మన ఇంట్లో వాళ్ళకి చెప్పినామంటే వాళ్ళు కూడా తెలుసుకోలేకుంటున్నారు. ఎవరో కాదు, బయట వాళ్ళు కూడా కాదు. అట్లా మన మనోనేతాన్ని బుద్ధితనం కలిగజేసి విననీయకుండా జనకి తెలియకుండా చేసి మనం కొలిసేవాళ్ళు. నేను కూడా ఈ 4 గుళ్ళు తిరిగేదాన్ని వరుసన, మహాలక్ష్మ గుళ్ళు అన్నిటికీ పూజలు చేసేదాన్ని. కానీ భయంకరంగా మా పెద్ద అమ్మాయి పక్కన పనుకొని ఉన్నా నేను ప్రార్థన చేశారు అమ్మాయికి బాగాలేకపోతే భయంకరంగా కేకలు పెట్టేసిన కేకలు కేకలు పొద్దుగుతే భయం గడగడగడమని పోతున్నాడు. ఆ టైంలో నా చుట్టూ వెలుగునిచ్చినాడు దేవుడు, మాట్లాడుతున్నాడు భయపడద్దు ధైర్యంగా ఉండు అని. మరి మనం కొలిసే దేవుడు ఏ దేవుడు మాట్లాడలేదే, ఈ దేవుడు మాట్లాడుతున్నాడే అని చెప్పి నాకు అసలు ఈ పనికి రాకుండా చేశాడు ఏ కూడా దేవుడు. వీళ్ళు మాత్రం పాస్టమ్మ పాస్టర్ వాళ్ళు ఇద్దరు వచ్చి నాకు ఉదయం వచ్చేది సాయంత్రం దాకా ఉండేది, ప్రార్థన చేసేది పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా దూరం కష్టపడ్డారు నా విషయంలో. కానీ సపోర్ట్ ప్రార్థన కావాలి, నా ప్రార్థన సరిపోయేది కాదు. రాత్రులు పగుళ్ళు ప్రార్థనే, నిద్ర కూడా ఆ నిద్ర ఏ గంట అంతే, నిద్ర లేకపోయినా బలంగా ఉండేదాన్ని దేవుడు ప్రార్థన చేసుకుంటే. అట్లా దేవుడు భయంకరంగా నన్ను లాక్కున్నాడు. కానీ సువార్త ఊర్లో చెప్పమని ఊర్లు పేర్లు చెప్తున్నాడు, చెప్పినప్పుడు పోతున్నాను, పోకుంటే శ్రమ. సువార్త పోకపోతే శ్రమ అన్నమాట ఎక్కువ. అప్పుడు పోయేది ఆడ చెప్పేది వస్తూ ఉండేది, అట జరుగుతూ ఉంది. అప్పటికే మా ఆయన బాగా బాగా రాకుండా కాలు చేయి ఇరగొట్టి బోలేసినవినైనా మరి నేను ఎట్లా చెప్పాలా సువార్త పోయి అని అంటే ఎట్లా పోవాలా, ఆయన చెప్పిన ప్రకారం పోయి చెప్పేసి వస్తూ ఉన్నా. దేవుడు నామానికి మహిమను గాక, ఈ వాక్యాన్ని దీవించును గాక.